హాయ్ స్ప్రిట్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ అకాడమీ చంద్రమూర్తి సార్ని. మనం టిఎస్పిఎస్సి గ్రూప్ టూకు సంబంధించి అకాడమీ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మనం ఏ రోజు ఏ ఎగ్జామ్ పెడతాం అని చెప్పడానికే మనం ఈ వీడియో చేస్తున్నాం. మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. సో మనకి పేపర్ త్రీలో మూడు సెక్షన్లు ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి ఈ మూడు సెక్షన్స్ని మనం ఏం చేసుకుంటున్నామంటే, ఒకరోజు సెక్షన్ వన్లో ఫస్ట్ యూనిట్లో ఎగ్జామ్ ఉంటే, ఇది రాసేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో సాయంత్రం వస్తుంది. ఒకరోజు గ్యాప్ ఉంటుంది, ఎందుకు మళ్ళీ మీరు చదువుకోవాలి. తర్వాత రోజు గ్యాప్ తర్వాత ఏం జరుగుతుందంటే, సెక్షన్ టూలో ఫస్ట్ యూనిట్ చదువుతాం. ఒక అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం దానికి ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది. అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఉంటుంది చదువుకోవడానికి. తర్వాత రోజు సెక్షన్ త్రీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సార్ ఇలా ఏంది సార్ కండక్ట్ చేస్తున్నారు, ముందు సెక్షన్ వన్ తర్వాత సెక్షన్ టూ తర్వాత సెక్షన్ త్రీ కండక్ట్ చేయాలి కదా అంటే, అలా బాగోదు. మనకి ప్రతి సెక్షన్లో కూడా మంచి మార్కులు రావాలి. మరి అందుకోసం మనం ఏం చేసామంటే, సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ ఆల్టర్నేటివ్ డేస్లో ప్రతి సెక్షన్ మీద కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మూడు రోజుల్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, సెక్షన్ వన్కి వస్తాం సెకండ్ యూనిట్, తర్వాత సెక్షన్ టూలో సెకండ్ యూనిట్, తర్వాత సెక్షన్ త్రీలో సెకండ్ యూనిట్. సార్ మరి నేను ఒక రోజు గ్యాప్లో యూనిట్ మొత్తం చదవగలనంటే, ఖచ్చితంగా మీరు చదవగలరు. ఎందుకంటే ఒకవేళ ఈ టైంలో ఈ టైం పీరియడ్లో మనకి సిలబస్ కంప్లీట్ కాలేదు, చదవలేకపోయామంటే మళ్ళీ ఏం చేస్తాం మనం, ఈ 12 ఎగ్జామ్స్ రాసిన తర్వాత మరలా మరొక 12 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, అదే సిలబస్ మీద మరలా కండక్ట్ చేస్తాం. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో విన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నారు. అంటే ఏమవుతుంది, రిపీటెడ్గా మీరు చదువుతున్నారు, క్లాస్ వింటున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే మీరు ఈ మూడు సెక్షన్స్ని కూడా 12 సార్లు రాస్తారు. అవునా? అంటే ఇప్పుడు సెక్షన్ వన్లో 4 యూనిట్లు ఏం చేస్తారు, 12 సార్లు. సెక్షన్ టూలో 4 యూనిట్లు 12 సార్లు. సెక్షన్ త్రీలో 4 యూనిట్లు 12 సార్లు రాస్తారు. అంటే మొత్తం మీద మీరు ఈ సిలబస్ని 36 సార్లు చదువుతారు. మరి సాధ్యమా కాదనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది, మరి అలా ప్రిపేర్ అవ్వండి. మరి ఎగ్జామ్ డేట్స్ విషయానికి వద్దాం. మరి ఎగ్జామ్ డేట్స్ విషయానికి వస్తే, మొదట మనం 10వ తేదీ అనుకున్నాం. మరి 10వ తేదీ మార్నింగ్ 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధికి సంబంధించి మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 50 మార్కులకు కండక్ట్ చేస్తాం. 10వ తేదీ ఎగ్జామ్ ఉంటుందండి. మరి తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత 12వ తేదీన సెక్షన్ టూలో ఫస్ట్ యూనిట్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా అణచివేతకు గురయ్యింది అనే అంశం మీద మనకు టాపిక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి 12వ తేదీ మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక అభివృద్ధి గమనశీలత, థర్డ్ సెక్షన్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి 14వ తేదీన మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీకు తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా రాస్తున్నాం, మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది, అసలు నేను కోచింగ్ తీసుకోకుండా ప్రిపరేషన్ అయితే ఎలా ఉంటుంది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వీడియో విన్న తర్వాత మళ్ళీ నేను ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలా మనకి మూడు ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, సెక్షన్ వన్కి వెళ్దాం. 16వ తేదీ ఉంటుంది. మరి 16వ తేదీ ఎగ్జాము జాతీయ ఆదాయానికి సంబంధించి, తర్వాత 18వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలకు సంబంధించి, తర్వాత మళ్ళీ 20వ తేదీ
అభివృద్ధి మరియు స్థానభ్రంశం థర్డ్ సెక్షన్లో సెకండ్ యూనిట్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఏడవది ఏంటి, మళ్ళీ ఫస్ట్ సెక్షన్కి వెళ్తాం. నిరుద్యోగిత పేదరికం వచ్చేసి 22వ తేదీ, అలాగే తెలంగాణలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 24వ తేదీ, అలాగే నూతన ఆర్థిక సంస్కరణలు. ఈ నూతన ఆర్థిక సంస్కరణలు అనేది 26వ తేదీ కండక్ట్ చేస్తాం. మరి దీని తర్వాత ప్రణాళికలు నీతి ఆయోగ్ 28వ తేదీ, తెలంగాణలో పారిశ్రామిక సేవా రంగాలు 30వ తేదీ, మరి కొనసాగించగలిగే అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం 2వ తేదీన కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడికి ఏమవుతుంది, మనం ఒకసారి సిలబస్ మొత్తం చదివేస్తున్నాం, ఆ సిలబస్కు సంబంధించి ఎక్స్ప్లనేషన్ వీడియో పూర్తిగా వింటున్నాం. ఒక అయిపోయింది, అయిన తర్వాత ఏం చేస్తామంటే మీ యొక్క గ్రాఫ్ను పరిశీలిస్తాం. అంటే మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీకు ప్రతి సెక్షన్లో 50 మార్కులకు ఎగ్జామ్ పెట్టేటప్పుడు దానిలో మీరు ఎంతవరకు పెర్ఫామ్ చేయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ 1లో బాగా మార్క్స్ వచ్చాయమ్మా, సెక్షన్ 2లో మీరు వెనకబడి ఉన్నారు, కాకపోతే సెక్షన్ 2లో బాగా వచ్చి సెక్షన్ 1లో కానీ సెక్షన్ 3లో కానీ వెనకబడి ఉన్నారు అనుకుందాం, అప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది. డే బై డే ఎగ్జామ్ పెడదామా లేదా డైలీ కంటిన్యూస్గా ఎగ్జామ్ పెడతామా, ఎందుకంటే ప్రశ్నాపత్రం యొక్క స్థాయి కూడా మారుతుంది. మరి ఫస్ట్ మీకు కష్టమైన ప్రశ్నలు ఇచ్చేస్తే మీరు అందరూ కూడా ఏమవుతారో డేలా పడిపోతారు, సో నేను ఎంత చదువుతున్నా నాకు మార్కులు రావట్లేదని. కాబట్టి ఫస్ట్లో ఇచ్చే పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించకుండా వాటిని పెంచే విధంగా ఈ పేపర్స్ తయారు చేశాం, ఈ 12 ఎగ్జామ్స్ కూడా. అంటే అలానే ఈజీగా ఉంటాయని కాదు, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి అడుగుతాడు, అది మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఎగ్జామ్ అనేది ఈ పేపర్స్ అనేవి రెడీ చేశాను. మీరు చూసుకునేటప్పుడు మీరు పాత ప్రశ్నాపత్రాల్లో ఏ ఏరియాలో చూసుకున్నా సరే కరెంట్ అప్డేట్కి అనుగుణంగా ఈ ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ 12 యూనిట్లు కూడా పూర్తిగా సర్వేని బేస్ చేసుకొని, పూర్తిగా బడ్జెట్ను బేస్ చేసుకొని, పూర్తిగా నూతన రిపోర్ట్స్ను బేస్ చేసుకునే ఈ 12 ఎగ్జామ్స్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఈ ఇయర్లో ఎగ్జామ్ జరగవచ్చు, మరి జరిగినప్పుడు ఈ ఇయర్కి సంబంధించి ఏ ఎగ్జామ్ జరుగుకున్నా సరే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కానీ, కేంద్ర ప్రభుత్వ సర్వే కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక ముఖచిత్రం, అలాగే బడ్జెట్ సంబంధించి ప్రశ్నలు అడుగుతాడు, నీతి ఆయోగ్కు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్స్కు సంబంధించి, ఇలాగ ప్రపంచానికి సంబంధించి కొన్ని నివేదికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నివేదికలు అన్నీ కూడా మనకు అప్డేటెడ్గా ఉంటాయి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని మనం ఈ ప్రశ్న పత్రం రెడీ చేశాం. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు కేవలం కాన్సెప్ట్తో మాత్రమే కాకుండా కరెంట్ రిలేటెడ్ కూడా చదవండి. వన్స్ మీరు ఇప్పుడు రాసుకునేటప్పుడు కొత్తగా ప్రశ్నలు వచ్చాయి, మీ పుస్తకాల్లో దానికి సంబంధించినటువంటి డేటా లేదు, లేకపోతే ఆ డేటా నేనే మీకు ఫ్రీగా ఇస్తాను, మీ దగ్గర ఎటువంటి పైసా కూడా వసూలు చేయను, దాన్ని కూడా నేను మీకు ఫ్రీగా ఇస్తాను. ప్రతి అంశాన్ని కూడా, ప్రతి పాయింట్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కింద 4 ఆప్షన్స్ ఉంటే మ్యాక్సిమం 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా టార్గెట్ ఏంటి అంటే ఈసారి మీరు గ్రూప్ 2 రాసుకునేటప్పుడు ఎవరైతే నా దగ్గర ఈ ఎగ్జామ్స్, ఈ టెస్ట్ సిరీస్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ సంపాదించే బయటికి వెళ్ళాలి. మరి దానికి తగ్గట్టుగానే నా యొక్క క్లాసులు ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసుంటారు, మరి దానికి తగ్గట్టుగానే ఈ క్లాసెస్ అన్నీ కూడా రెడీ చేశాను. కొన్ని కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ నేను రెడీ చేయకుండా ఈ ప్రశ్న పత్రాలు నాతో చదువుకున్నటువంటి కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అలాగే స్కాలర్స్గా పనిచేస్తున్నారు, వాళ్ళతో కూడా కొన్ని ప్రశ్న పత్రాలను నేను రెడీ చేయిస్తున్నాను. ఎందుకంటే నేనే క్లాస్ చెప్పి, నేనే ప్రశ్న పత్రం రెడీ చేసి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎంతవరకు అర్థమైందో, మీకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. కాబట్టి ఈ ప్రశ్న పత్రాలు కొన్ని బయట వాళ్ళతో కూడా చెప్పి వాటిని రెడీ చేస్తున్నాను. ఎందుకంటే మీకు డిఫరెంట్ మైండ్ సెట్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసే ప్రశ్న పత్రాన్ని మీరు అటెంప్ట్ చేయగలగాలి.
అలా అటెంప్ట్ చేసినప్పుడు మీకేం తెలుసు, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నాకు అర్థమవుతుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఎవరు ప్రశ్నాపత్రం తయారు చేస్తే ఎలా రాయగలుగుతున్నారు, ఆ ప్రశ్నాపత్రం యొక్క ఆస్పెక్ట్ అనేది ఎలా ఉంది, ఆ ప్రభావం మీ మీద ఎలా పడుతుంది అని నాకు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి లోటుపాటును నేను మళ్ళీ మీకు సవరించి మంచి మార్పులు తేవడానికి ప్రయత్నించే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సో ఇది ఈ 12 ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ టర్మ్లో జరుగుతాయి. జరిగిన తర్వాత మీ యొక్క మార్క్స్, మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఆధారంగా డే బై డే ఎగ్జామ్ పెడదామా లేదా డైలీ కంటిన్యూ చేద్దామని ఆలోచిద్దాం. కానీ ముందైతే ఈ 12 ఎగ్జామ్స్ జాగ్రత్తగా రాయండి. రాసిన తర్వాత ఎక్స్ప్రెషన్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. సార్ నాకు వచ్చు కదా, మరి నేను అవసరమా, చూడాల్సిన అవసరమా, నాకు 40 వచ్చాయి, 45 వచ్చాయి, కాకపోతే 50/50 వచ్చాయి, నేను చూడాలా వద్దా అంటే అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ మనం చూసుకునేటప్పుడు ఆప్షన్ అనేది మనకు ఎక్కడా తగలదు, అంటే మనం చదువుకునే పుస్తకాల్లో కానీ ఇంకెక్కడో మనకు తెలియనప్పుడు ఒకసారి ఆ ఆప్షన్ ఏంటి, అసలు ఎందుకు ఆ పదం ఇచ్చాడో మనం చూసుకునేటప్పుడు ఆ పదం మీద మనకు పూర్తి అవగాహన వస్తుంది. ఎకానమీ అంటేనే ఇక్కడ మనకు టెర్మినాలజీ ఉంటుంది, కాబట్టి టెర్మినాలజీని బేస్ చేసుకుని మనం చదువుకుంటే మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం దీని మీద ఆధారపడి బాగా చదువుకునే ప్రయత్నం అనేది చేద్దాం. మరి ఎగ్జామ్స్ బాగా రాస్తారని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. టైం వృధా అవుతుందని అనుకోకండి. ప్రతిరోజు ఎకానమీ చదవండి, ఎందుకంటే 150 మార్కుల పేపర్. ఈ పేపర్ మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్. మీకు జాబ్ రావాలా వద్దా అనేది డిసైడ్ చేసేది ఈ పేపరే. ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి, ఎందుకంటే ఏపీ వాళ్ళతో పోల్చుకుంటే మీ సిలబస్ అనేది చాలా 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 తక్కువ. ప్రశ్న పత్రాల పరిశీలించినప్పుడు, పాత ప్రశ్న పత్రం, గతంలో జరిగిన ఎగ్జామ్ ప్రశ్న పత్రం పరిశీలించినప్పుడు చాలా ఈజీగా మీకు ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. అలా అని కేవలం ఈజీని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుని చదువుకున్నా, ఓన్లీ ఆ ఒక్క ప్రశ్న పత్రాన్ని బేస్ చేసుకుని మనం చదువుకున్నా మనం మళ్ళీ పప్పులో కాలేసినట్టు అవుతుంది. కాబట్టి ఒక ప్రశ్న ఇంపార్టెంట్, ఒక ప్రశ్న అనింపార్టెంట్ అని చదవద్దు. ప్రతి కాన్సెప్ట్ని కూడా సిలబస్లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మనం జాగ్రత్తగా చదువుదాం. అలా చదువుకున్నప్పుడే మనకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో నన్ను ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ తెప్పించే బాధ్యత నాది. ముందైతే ఈ 12 ఎగ్జామ్స్ రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 12 ఎగ్జామ్స్కి ఏ డేట్స్ ఎగ్జామ్ ఉంటుందో నేను షెడ్యూల్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో మీకు బాగా మార్క్స్ వచ్చాయి అనుకుందాం, వెంట వెంటనే ఎగ్జామ్స్ పెట్టేద్దాం, మీకు వేగంగా అయిపోతుంది. లేదా ఎగ్జామ్స్లో సరిగ్గా మీరు ప్రిపేర్ అవ్వలేకపోయారు, బాగా రాలేదనుకుందాం, నెక్స్ట్ ఎగ్జామ్ డే బై డే పెట్టుకొని తర్వాత జరిగే థర్డ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ ఫేజ్ డైలీ పెట్టేద్దాం, తర్వాత ఫోర్త్ ఫేజ్ డైలీ పెట్టేద్దాం, తర్వాత ఫిఫ్త్ ఫేజ్ డైలీ పెట్టేద్దాం. పెట్టేస్తే ఏం జరుగుతుంది, మీకు ఈజీగా వేగంగా 50 ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎకానమీ మీద మీకు భయం పోతుంది. మీరు ఫస్ట్ ఈ 12 ఎగ్జామ్స్ రాసేసరికి మీకు నమ్మకం వస్తుంది, నేను ఖచ్చితంగా ఈసారి జాబ్ సంపాదించే బయటికి వెళ్తాను. సో జాగ్రత్తగా చదవండి. ఎగ్జామ్ రాసేటప్పుడు గాబరా పడకుండా, తొందర పడకుండా ప్రశ్న పత్రాన్ని 1-2 సార్లు చదవండి. చదివిన తర్వాత ఆన్సర్స్ చేయండి. తొందరపడి తప్పులు చేసి అయ్యో ఇక్కడ అనవసరంగా తప్పు చేశానే అని బాధపడద్దు, ఎందుకంటే అవి మీ ప్రిపరేషన్ స్థాయిని తగ్గిస్తాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రశ్న పత్రాన్ని జాగ్రత్తగా చదవండి, ఆన్సర్స్ జాగ్రత్తగా చేయండి. కీలో ఏవైనా పొరపాట్లు కనుక ఉంటే పక్కన రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కీలో తప్పు ఉందా, మీ పుస్తకాల్లో తప్పు ఉందా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక నేను ఇక్కడితో ఆపేస్తున్నా. జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.